కెల్వినేటర్ టవర్ ఫ్యాన్ ఉంది, ఒకసారి చూడొచ్చు. ఇది ఒక చిన్న ఫ్యాన్, మన కౌంటర్స్ దగ్గర పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి దీంట్లో ఏమేమి కంటెంట్ ఉంది, ఇది ఎలా పనిచేస్తుంది చూద్దాం. చాలా బాగుంది ఫ్యాన్ చూడడానికి, డిజైన్ మనకి ఇలా ఉంటుంది. ఒకసారి చూడొచ్చు ఈ డిజైన్. ఇది టవర్ ఫ్యాన్ KTF051. దీని మోడల్ నేమ్ వచ్చేసి మనకి ఇది 1 ఇయర్ వారంటీతో వస్తుంది. దీనికి సంబంధించిన ఐఎస్ఐ మార్క్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ స్పెసిఫికేషన్స్ అన్ని మెన్షన్ చేస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు మనం ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఎకోటెక్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారు మనకు ఇది. అలాగే 1 ఇయర్ వారంటీ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి చూడొచ్చు మనకి ఇక్కడ దీనికి సంబంధించిన బటన్స్ ఉన్నాయి, స్పీడు అలాగే స్వింగ్ అలాగే ఆన్ ఆఫ్ హెచ్సిహెచ్ ఇలాంటి డిఫరెంట్ ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు మనం, ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం దీంట్లో ఎలా ఉంది ఈ ఫ్యాన్. మినీ సైజ్ చాలా బాగుంది, చిన్నగా ఉంది. బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళవచ్చు మనం దీన్ని. బాగానే ఉంది, వారంటీ గైడ్ వచ్చింది ఒకటి. వారంటీ గైడ్ ఒకటి అయితే ఉంది మనకి ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉంటాయి. దీన్ని వాడే ముందు ఒకసారి చూసుకుంటే చాలా బాగుంటుంది. పక్కన పెట్టేద్దాం బాక్స్ని. సరే చూద్దాం, కికో గైడ్లో వచ్చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశారు. దీంట్లో ఏం బటన్స్ ఉంటాయి, ఏంటి ఆన్ ఆఫ్ ఏంటి, ఎలా ఉంది అనే విషయాలన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి మనకు. ఒకసారి చూడొచ్చు, ఒకసారి కికో గైడ్ పక్కన పెట్టేసి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. పవర్ కేబుల్ ఉంది, ఇది బ్యాటరీ ఇన్బిల్ట్ అయితే కాదు, మనకు పవర్ కేబుల్తో వచ్చింది. ఇక్కడ చూడొచ్చు 2 నాబ్స్ ఉన్నాయి బటన్స్. సో దీన్ని ఆన్ చేసి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం, చెక్ చేద్దాం. చూడొచ్చు పొజిషన్ నుండి ఇది రొటేట్ అవుతుంది. స్వింగ్ కూడా ఉంది దీనికి. కెల్వినేటర్ ఫ్యాన్ ఇది, చిన్న ఫ్యాన్ చాలా బాగుంది. ఇది కూలర్ అయితే కాదు, వాటర్ పోయడానికి అలాంటి ఫెసిలిటీస్ అయితే లేవు. జస్ట్ ఫ్యాన్ గాలి వస్తుంది, ఒక కౌంటర్ మీద కూర్చున్న వ్యక్తికి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది గాలి. ఒకసారి చూడొచ్చు స్వింగ్ అవుతుంది, అవసరం లేదనుకుంటే మనం ఆఫ్లో పెట్టుకోవచ్చు. ఇలా ఉంటుంది, మనం ఇలా రొటేట్ చేసి పెట్టుకుంటే మనకు స్ట్రైట్గా వస్తుంది గాలి. సరే చూడొచ్చు మనం ఇక్కడ చాలా బాగుంది. పట్టుకోవచ్చు దీన్ని, ఇలా రొటేట్ చేయడానికి ఉంది, కొంచెం వైబ్రేట్ అవుతుంది. చూడొచ్చు చాలా క్లియర్గా రొటేట్ అవుతుంది స్పైర్. చాలా చాలా డిఫరెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సరే చూద్దాం దీంట్లో స్పీడ్ ఏ విధంగా ఉంది, ఎలా మేనేజ్ చేస్తుంది అని చూద్దాం. స్పీడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఆఫ్ ఉంది, హై ఉంది. అలాగే ఈ స్వైపింగ్ ఆఫ్ చేసుకుందాం, స్వింగ్ ఆఫ్ చేద్దాం. సరే చూడొచ్చు ఇది మీడియం స్పీడ్, ఇది లో స్పీడ్, మీడియం, హై, హెవీగా వస్తుంది సౌండ్. ఇలా చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో చూడొచ్చు మనం, చిన్న ఫ్యాన్ ఉంది లోపల, ఈ రొటేట్గా ఉంది, ఇలా కంప్లీట్గా జాలీలాగా ఉంది ఫ్యాన్. ఇది రొటేట్ అవుతుంది, ఇలా రొటేట్ అవ్వడం వల్ల మనకు గాలి వస్తుంది. దీంట్లో 3-4 అంటే ఫ్యాన్స్ లాగా కానీ కూలర్ లాగా కానీ లేదు, జస్ట్ ఇట్లా ఒక చిన్న రింగ్ లాగా ఇచ్చారు, బౌల్ లాగా. ఆ బౌల్తో మనకి ఇది రొటేట్ అవుతూ గాలిని బయటికి ఇస్తుంది. ఒకసారి చూడొచ్చు మనం, బట్ కొంచెం వైబ్రేట్ అయితే అవుతుంది, అది కొంచెం పెద్ద ఎఫెక్ట్గా అయితే ఏం లేదు వైబ్రేటింగ్. కౌంటర్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో అయితే ఒక మంచి డిఫరెంట్ ఫ్యాన్ అని చెప్పొచ్చు. మనకి ఒక కూలర్ ఉన్నా లేకపోతే ఏసీ ఉన్నా కూడా అది మనకి రొటేట్ చేస్తూ ఇది మనకి ఇవ్వడానికి పనిచేస్తుంది.